హాయ్ ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ వర్తమాన అంశాలు పోటీ పరీక్షలలో ఎగ్జామ్ ఏదైనా కూడా పదిహేను నుంచి ఇరవై ఐదు క్వశ్చన్ల వెయిటేజ్ ఉన్నటువంటి అంశము సో కరెంట్ అఫైర్స్ అనేవి లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ కూడా తయారు కాదు సో అందుకని చెప్పేసి మనము ఈరోజు ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి అంతర్జాతీయ అంశాలు సిక్స్ మంత్స్వి జనవరి నుంచి జూన్ వరకు డిస్కస్ చేస్తాము సో వెంటనే ఆగస్టు ఏడులో జరగబోతున్నటువంటి ఎస్ఐ ప్రిలిమ్స్ అదేవిధంగా కానిస్టేబుల్ ప్రిలిమ్స్ నెక్స్ట్ సింగరేణి ఎగ్జాము ఇలా అన్ని ఎగ్జామ్స్కి పనికి వస్తుంది అయితే ఎస్ఐ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్కి మళ్ళీ నేను కరెంట్ అఫైర్స్ యాడ్ చేస్తుంటాను కాబట్టి సో ప్రస్తుతానికైతే ఇవి చదువుకోండి ఇక ఇవి ఆబ్జెక్టివ్ రూపంలో ఇస్తాను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఉంటుంది ప్రతి క్వశ్చన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో ఈ సిక్స్ మంత్స్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అంతర్జాతీయ స్థాయిలో వాటిపైన క్వశ్చన్స్ రెడీ చేశాను సో టాప్ థర్టీ ఎంసీక్యూస్ టాప్ థర్టీ క్వశ్చన్స్ అన్నమాట సో వీటి నుంచి రెండు లేదా మూడు అంతకంటే ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది ఫైవ్ వరకు కూడా రావచ్చు సో త్రీ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది ఈ త్రీ క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గా రావచ్చు లేదంటే ఈ టాపిక్స్కి రిలేటెడ్గా కాస్త కాస్త మార్పులతోనూ కూడా రావచ్చు సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు కంటెంట్ ఏంటో అర్థమవుతుంది మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ మొదటి మొదటి ప్రశ్న భారత్ సరిహద్దులో గల పాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్నటువంటి వివాదాస్పద వంతెనకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు ఇటీవల వార్తల్లో నిలిచాయి అయితే ఈ పాంగ సరస్సు ఎక్కడ ఉంది అని చెప్పేసి ఒక రకంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది సో ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా అడగవచ్చు లేదంటే జాగ్రఫీలో భాగంగా కూడా అడగవచ్చు ఆప్షన్స్ వచ్చేసి మనకు ఉత్తర లడాఖ్ ఉత్తర సిక్కిం తూర్పు లడాఖ్ తూర్పు సిక్కిం అని చెప్పేసి ఉన్నాయి సో ఇందులో ఆన్సర్ వచ్చేసి మనకు తూర్పు లడఖ్ ఓకే సో ఇటీవల రాష్ట్ర హోదా నుంచి కేంద్రపాలిత ప్రాంతాలుగా మారినటువంటి జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా లడక్ ఉన్నాయి కదా ఈ లడఖ్లో కూడా తూర్పు ప్రాంతంలో ఈస్ట్ వైపు మనకు చైనా బార్డర్ ఉంటుంది సో ఈ చైనా బార్డర్లో ఈ పాంగ సరస్సు అని ఒక పొడవైన సరస్సు ఉంటుంది ఈ సరస్సు బార్డర్లో ఉంటుంది ఇండియాలో సగం ఉంటుంది చైనాలో కూడా కొంత విస్తరించి ఉంటుంది అయితే ఇక్కడ వివాదాస్పదమైన ప్రాంతాలు ఉన్నాయి చైనాకు ఇండియాకు మధ్యలో సో టూ థౌజండ్ ట్వంటీలో కూడా అక్కడ ఘర్షణలు చోటు చేసుకోవడం గాల్వాన్ ఇష్యూ జరగడం ఇవన్నీ జరిగినవి సో ఈ నేపథ్యంలో చైనా ఏం చేస్తుందంటే ఆ వంతెన ఆ సరస్సు పైన ఒక వంతెన నిర్మిస్తుంది ఆ వంతెన నిర్మించడం ద్వారా అక్కడికి వాళ్ళ యొక్క అత్యాధునిక ఆయుధాలను కానీ క్షిపణులను కానీ లేదంటే సైన్యాన్ని కానీ వాటన్నిటిని తీసుకురావడానికి ఇంకా మంచి అవకాశం ఉంటుంది సో దానికని చెప్పేసి అక్కడ బాగా వాళ్ళు ఇన్వె ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అదంతా కూడా మన దేశ భద్రతకు భంగం కలిగించే అంశము సో ఇది వివాదాస్పదంగా ఉంది ఇక అక్కడ చాలా వరకు వాళ్ళు వాళ్ళ స్థావరాలను కూడా అత్యాధునిక స్థావరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆ బార్డర్లో సో ఇది కాంట్రవర్సీ అవుతున్నటువంటి ఇష్యూ సో తూర్పు లడాఖ్లో ఈ పాంగ సరస్సు పైన చైనా వంతెన నిర్మించినట్లు దాదాపుగా పూర్తయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా యునెస్కో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉంటుంది సెంటర్ ఉంటుంది సో ఈ వరల్డ్ హెరిటేజ్ సెంటర్ వెబ్సైట్లో భారత్కు చెందిన వారసత్వ కట్టడాల వివరాలను హిందీ భాషలో కూడా అందుబాటులోకి తెస్తామని ఇటీవల యునెస్కో ప్రకటించింది అయితే ప్రపంచ హిందీ దినోత్సవం ఎప్పుడు అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంది సో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ వెబ్సైట్లో ప్రతి దేశానికి సంబంధించిన వారసత్వ కట్టడాలకు సంబంధించినటువంటి గుర్తింపు పొందినటువంటి ప్రదేశాల వివరాలు అయితే ఉంటాయి సో ఆ వెబ్సైట్లో ఈ హిందీ భాషలో కూడా మేము ఉంచుతాము ఇక మీదట అని చెప్పేసి ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా వెల్లడించడం జరిగింది యునెస్కో అయితే ఈ వరల్డ్ హిందీ డే ప్రపంచ హిందీ దినోత్సవం ఎప్పుడు అంటే ఆన్సర్స్ ఇక్కడ మనకు ఆప్షన్స్ జనవరి తొమ్మిది జనవరి పది జనవరి పదకొండు జనవరి పన్నెండు అని చెప్పేసి ఇచ్చారు ఇందులో కరెక్ట్ ఆన్సర్ జనవరి పది ఓకే టెన్త్ జనవరి నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఇటీవల సూపర్ ఫుడ్ సూపర్ ఫుడ్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు పొందినటువంటి మైక్రో గ్రీన్స్ మైక్రో గ్రీన్స్కు సంబంధించి కింది వాటిలో సరైనది లేదా సరైనవి ఏమిటి అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి సో గ్రీన్ మైక్రో గ్రీన్స్ అనమాట వీటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపించింది సూపర్ ఫుడ్ అని చెప్పేసి గుర్తింపించింది సో వీటికి సంబంధించి ఆప్షన్స్ ఉన్నాయి అందులో సరైనది లేదా సరైనవి చూద్దాము ఆప్షన్ ఏ వచ్చేసి ఇది పది నుంచి పదిహేను రోజుల వయస్సు కలిగిన వివిధ రకాల ఆకుకూరలు ఎస్ ఇది కరెక్టే నెక్స్ట్ వీటిని బేబీ ప్లాంట్స్ అని పిలుస్తారు ఎస్ ఇది కూడా కరెక్టే నెక్స్ట్ ఇవి పోషకాహారాన్ని రుచిని పెంచడంలో సహాయపడతాయి ఇది కూడా కరెక్టే సో ఏబీసీ మూడు కరెక్టే కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకు డి పైవన్నీ అవుతుంది సో ఈ ఫాస్ట్ ఫుడ్కి సంబంధించి ఈ అంశాలు గుర్తుపెట్టు గుర్తుపెట్టుకోండి ఇది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వయసు కలిగినటువంటి వివిధ రకాల ఆకుకూరల సమూహము వీటిని బేబీ ప్లాంట్స్ అంటారు ఇవి పోషకాహారాన్ని రుచిని పెంచడంలో సహాయపడతాయి సో వీటికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూపర్ ఫుడ్గా గుర్తింపించింది వీటిని మైక్రో గ్రీన్స్ అని చెప్పేసి అంటారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో అత్యంత సాహసోపేత ప్రతిష్టాత్మకమైన పట్టణ నవకల్పన ప్రణాళికను రూపొందించినందుకు గాను గ్లోబల్ మేయర్స్ ఛాలెంజ్ విజేతగా నిలిచినటువంటి భారత పట్టణం ఇది సో గ్లోబల్ మేయర్స్ ఛాలెంజ్ అని చెప్పేసి ఈ కోవిడ్ నైన్టీన్ టైంలో సాహసోపేతంగా అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా కొత్త కొత్త టెక్నాలజీస్తోన ఇన్వెస్ట్ ఇన్స్ట్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్తోన సో ప్రణాళిక రూపొందించినటువంటి పదిహేను పట్టణాలు ప్రపంచవ్యాప్తంగా ఫిఫ్టీన్ టౌన్స్ సిటీస్కి ఈ గ్లోబల్ మేయర్స్ ఛాలెంజ్ అవార్డు ఇవ్వడం విజేతగా ప్రకటించడం జరిగింది అందులో ఉన్న భారత పట్టణం ఏది అని చెప్పేసి అడుగుతున్నాను ఓకే సో ఆప్షన్స్ వచ్చేసి మనకు ఏ రూర్కెలా పూణే బిలాస్పూర్ గుంటూరు అని చెప్పేసి ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి రూర్కెలా ఒడిశాలోని రూర్కెలా అనే పట్టణానికి ఈ గ్లోబల్ మేయర్స్ ఛాలెంజ్ విజేతగా నిలిచినటువంటి పట్టణము దీనితో పాటు ఇంకా పదిహేను పట్టణాలు ఉంటాయి అవి మన దేశానికి సంబంధించినవి కావు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ భారత్ సహాయంతో మారిషస్లో నిర్మించినటువంటి ప్రాజెక్టులను ఇటీవల ఆ దేశ ప్రధానితో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి అని చెప్పేసి క్వశ్చన్ ఉంది ఏ హౌజింగ్ ప్రాజెక్టు బి పది మెగావాట్ల సోలార్ పవర్ ప్రా ప్రాజెక్టు సివిల్ సర్వీసెస్ కళాశాల అంతర్జాతీయ విమానాశ్రయం సో ఈ నాలుగు ఇచ్చారు ఈ నాలుగిట్లో ప్రారంభించినవి ఏవి అనేటివి చూద్దాము హౌజింగ్ ప్రాజెక్టు ఇది కరెక్టే పది మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు ఇది తప్పు యాక్చువల్లీ సోలార్ సోలార్ పవర్ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది కానీ పది మెగావాట్లు కాదు ఇక్కడ ఎనిమిది మెగావాట్లు ఎయిట్ ఎనిమిది మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంటు ఇక సివిల్ సర్వీసెస్ కళాశాల కూడా ప్రారంభించడం జరిగింది అంతర్జాతీయ విమానాశ్రయం అనేది లేదు ఇది ప్రారంభించలేదు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఏ మరియు సి ఏ అండ్ సి ఉన్నది ఆన్సర్ అవుతుంది డి ఆప్షన్ ఏ మరియు సి రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఈ క్రింది వాటిలో సరైనది కాని జత ఏది సరైనది కానిది ఇక్కడ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయాలి సరైనది అనగానే డైరెక్ట్గా ఆన్సర్ చూసేస్తుంటారు సరైనది అంటున్నారా సరైనది కాదు అంటున్నారా చూడాలి క్రింది వాటిలో సరైనది కాని జత ఏది అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ దేశాలు వాటికి సంబంధించిన అధ్యక్షుడికి సంబంధించి ఉంది హాంగ్కాంగ్ నూతన అధ్యక్షుడు జాన్ లీ అని చెప్పేసి ఇచ్చారు ఫిలిప్పీన్స్ నూతన అధ్యక్షుడు మార్కోస్ జూనియర్ ఫ్రాన్స్ నూతన అధ్యక్షుడు ఎలిజబెత్ బోర్న్ దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడు సుక్ యోల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇందులో రాంగ్ వచ్చేసి సి ఫ్రాన్స్ నూతన అధ్యక్షుడు ఎలిజబెత్ బోర్న్ అనేది తప్పు సో ఫ్రాన్స్ నూతన అధ్యక్షుడు కాదు నూతన ప్రధాని ఓకే ఫ్రాన్స్ నూతన ప్రధాని ఎలిజబెత్ బోర్న్ సో వీళ్ళంతా కూడా లేటెస్ట్గా ఎన్నికైన వాళ్ళు కాబట్టి వీటి నుంచి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది గుర్తుపెట్టుకోండి ఫ్రాన్స్ నూతన ప్రధాని ఎలిజబెత్ బోర్ను మిగతా మూడు ఆప్షన్స్ అధ్యక్షుడు అని కరెక్టే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఈ క్రింది వాటిని జతపరిచి సరైన సమాధానం ఎంచుకోండి సో ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగు నూతన ప్రధాని దేశం అని చెప్పేసి ఇచ్చారు యాక్చువల్లీ ఈ జనవరి నుంచి జూన్ మధ్యలో చాలా దేశాలకు అధ్యక్షులు అదేవిధంగా ప్రధానమంత్రులు కొత్తగా ఎన్నికవడం జరిగింది కాబట్టి ఎవరినో ఒకరిని అడిగే అవకాశం ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ తయారు చేశాను సో నూతన ప్రధాని అనేది ఒక లిస్టు దేశం ఏది అనేది ఒక లిస్టు వీటిని జతపరచాలి ఎలిజబెత్ బోర్నో ఒకటి యాంటోనీ ఆల్బనీస్ ఒకటి జస్టిస్ ట్రూడో అదేవిధంగా లారెన్స్ వాంగ్ అని చెప్పేసి ఇచ్చాను ఇక్కడ దేశాలు వచ్చేసి సింగపూర్ కెనడా ఆస్ట్రేలియా ఫ్రాన్స్ ఇవ్వడం జరిగింది అయితే వీటిని జతపరచాలి సో జతపరిచిన తర్వాత కోడ్స్ అనేటివి మనం అరేంజ్ చేద్దాము సో ఎలిజబెత్ బోర్న్ వచ్చేసి ఫ్రాన్స్ అని చెప్పేసి ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేశాము నెక్స్ట్ యాంటోనీ ఆల్బనీస్ వచ్చేసి ఆస్ట్రేలియా నెక్స్ట్ జస్టిస్ ట్రూడో వచ్చేసి కెనడా అండ్ లారెన్స్ వాంగ్ వచ్చేసి సింగపూర్ సో వీటిని కోడ్ ఏంటంటే డిసిబిఏ ఆప్షన్ బి డిసిబిఏ ఉంది కాబట్టి బి ఆన్సర్ అవుతుంది సో వీళ్ళని గుర్తుపెట్టుకోండి ఎలిజబెత్ బోర్న్ ప్రధాని ఫ్రాన్స్ దేశానికి యాంటోనీ ఆల్బనీస్ ప్రధాని ఆస్ట్రేలియా దేశానికి జస్టిస్ ట్రూడో ప్రధాని కెనడా దేశానికి లారెన్స్ వాంగ్ ప్రధాని సింగపూర్ దేశానికి సో ఇవన్నీ కూడా ఏదో ఒకటి డైరెక్ట్ క్వశ్చన్ కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ లేదంటే సరైనది కానిది సరైనది అనే టైప్ ఆఫ్ క్వశ్చన్లో కానీ అడగచ్చు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఈ క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి అని చెప్పేసి ఇచ్చారు సో ఏ ఇటీవల యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేటర్స్ నూతన అధ్యక్షుడిగా షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ ఎంపిక అయ్యారు అనేది ఒక ఆప్షను నెక్స్ట్ హంగేరీ తొలి మహిళా ప్రధానిగా క్యాటలిన్ నోవాక్ ఎన్నికయ్యారు హంగేరీ తొలి మహిళా ప్రధానిగా క్యాటలిన్ నోవాకి ఎన్నికయ్యారు అని చెప్పేసి ఒక ఆప్షను నెక్స్ట్ చిలీ నూతన అధ్యక్షుడిగా గ్యాబ్రియల్ బోరిచ్ గ్యాబ్రియల్ బోరిచ్ ఎన్నికయ్యారు ఇది ఒకటి నెక్స్ట్ జర్మనీ అధ్యక్షుడిగా స్టెయిన్ మేయర్ మూడవసారి ఎన్నిక అయ్యారు అని చెప్పేసి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు అందులో ఆన్సర్స్ అంటే ఏవి కరెక్ట్ అనేది చూద్దాము ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే ఏ అండ్ బి ఒక ఆప్షన్ ఉంది సి అండ్ డి ఒక ఆప్షన్ ఉంది ఏ అండ్ సి ఒకటి ఉంది బి అండ్ సి ఒకటి ఉంది అంటే దాని అర్థం ఏంటి ఫోర్ లేవు ఎందులో కూడా నాలుగు లేవు అంటే ఇందులో రెండు ఏవో తప్పున్నాయి అని చెప్పేసి దాని మీనింగు అయితే చూద్దాము ఫస్ట్ది యుఏఈ నూతన అధ్యక్షుడిగా షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అనేది ఇది కరెక్ట్ ఏ అనేది కరెక్టు నెక్స్ట్ హంగేరీ తొలి మహిళా ప్రధానిగా క్యాటలిన్ నోవాక్ అనేది రాంగ్ ఎందుకు రాంగ్ ఎందుకు రాంగ్ అంటే హంగేరీ తొలి మహిళా ప్రధానిగా కాదు అధ్యక్షురాలిగా ఓకే ఇది డిఫరెన్స్ ప్రధానిగా కాదు అధ్యక్షురాలిగా క్యాటలిన్ నోవాక్ ఎన్నికయ్యారు సో ఇది ఇక్కడ ఈ కండిషన్లో తప్పు అయితే అధ్యక్షురాలిగా అనిస్తే మాత్రం కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ చిలీ నూతన అధ్యక్షుడిగా గ్రాబ్రియల్ బోరిచ్ ఇది కరెక్టు అంటే ఏ మరియు సి కరెక్టు ఇక్కడ రెండే ఉన్నాయి కాబట్టి సి ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక ఫోర్త్ కూడా చూద్దాము జర్మనీ అధ్యక్షుడిగా స్టెయిన్ మేయర్ మూడవసారి ఎన్నికయ్యారు ఇక్కడ స్టెయిన్ మేయర్ జర్మనీ అధ్యక్షుడిగా అనేది కరెక్టే కానీ మూడవసారి కాదు రెండవసారి ఎన్నికవ్వడం జరిగింది సో ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ చిన్న చిన్న మిస్టేక్స్ ఇస్తారు వాటిని మనం గుర్తుపెట్టుకొని చేయాల్సి ఉంటుంది సో ఇదనమాట ఇందులో చాలా కంటెంట్ ఉంది సో ఫోర్ ఇవి ఫోర్ డిఫరెంట్ క్వశ్చన్స్గా కూడా అడగడానికి అవకాశం ఉంది ఇలా సింగిల్ క్వశ్చన్లో కూడా అడగచ్చు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ తొమ్మిదవ క్వశ్చను ఇటీవల వివాదాస్పదంగా వార్తల్లో నిలిచిన అత్యంత వ్యూహాత్మక ప్రాంతము చాగోస్ దీవులు ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి అడిగారు చాగోస్ ఐలాండ్స్ అని చెప్పేసి ఈ మధ్యలో వార్తల్లో నిలిచింది యాక్చువల్లీ ఈ చాగోస్ ఐలాండ్స్ అనేటివి మారిషస్ అదేవిధంగా బ్రిటన్ దేశాల మధ్యలో వివాదాస్పదంగా ఉంది అయితే బ్రిటన్ నుంచి నైన్టీన్ సిక్స్టీ నైన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో తొమ్మిదిలో ఈ మారిషస్ అనే దేశము స్వాతంత్రం పొందింది పొందినప్పుడు ఆ దేశ ప్రాంతాలను వాటి కేటాయించేటప్పుడు ఈ హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కొన్ని దీవులు అంటే చాగోస్ దీవులు ఇతర దీవులను బ్రిటన్ తన ఆధీనంలోనే ఉంచుకుంది కానీ అప్పటి నుంచి మారిషస్ ఏం చేస్తుందంటే అవి మావి అని చెప్పేసి వాదిస్తూ వస్తుంది ఐక్యరాజ్య సమితిలో కూడా దాని దానిపైన కంప్లైంట్ చేశారు ఈ ఐక్యరాజ్య సమితి కూడా మీరు అక్రమంగా తీసుకున్నారు అవి మారిషస్కి చెందినవి అని చెప్పేసి అంటున్నారు అయితే ఇక్కడ బ్రిటన్ మాత్రం మావే అవి మాకు సంబంధించినవి అని చెప్పేసి వదిలిపెట్టడం లేదు ఇది వివాదంగా ఉంది సో మారిషస్ ఏం చేస్తుందంటే అక్కడికి తన సైన్యాన్ని వాళ్ళను పంపించడం జరిగింది ఈ మధ్యలో సో అందుకని చెప్పేసి ఇది ఒక వివాదాస్పదమైన అంశము ఎక్కడ ఉంది అంటే హిందూ మహాసముద్రం ఆన్సరు పసిఫిక్ కాదు అట్లాంటిక్ కాదు మధ్యధార కాదు హిందూ మహాసముద్రము మన భారతదేశానికి దక్షిణాన కాస్త ఇంకా కొంచెం దూరంగా ఉంటాయి హిందూ మహాసముద్రంలో ఈ చాగోస్ ఐలాండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ టెన్ ఇటీవల బ్రిటన్ నుండి పూర్తిగా స్వేచ్ఛను పొందినటువంటి పొంది గణతంత్ర దేశంగా ఆవిర్భించ ఆవిర్భవించినటువంటి బార్బ బార్బడోస్ ఈ క్రింది ఏ దీవులలో కలదు బార్బడోస్ అనేది ఈ మధ్యలో బ్రిటన్ నుంచి స్వతంత్రం స్వేచ్ఛ పొంది గణతంత్ర దేశంగా రిపబ్లిక్ కంట్రీగా ఆవిర్భవించింది అయితే ఈ బార్బడోస్ అనేది ఏ దీవుల్లో ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇక్కడ ఇండోనేషియా దీవులు అండమాన్ అండ్ నికోబార్ దీవులు హవాయి దీవులు కరీబియన్ దీవులు అని చెప్పేసి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసి కరీబియన్ దీవులు అంటే మనం వెస్టిండీస్ దీవులు అంటాం కదా ఈ కరీబియన్ దీవులు అందులోనే బార్బడోస్ ఒకటి అయితే ఇది బ్రిటన్ ఆధీనంలో ఉండేది దానికి అధ్యక్షుడిగా బ్రిటన్ రాజు ఉండేవాళ్ళు అయితే వాటిని తీసేసి ఇప్పుడు పూర్తిగా స్వేచ్ఛను పొంది గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది ఇది కూడా వార్తల్లో ఉంది కాబట్టి అడిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ పదకొండవ ప్రశ్న ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటి వంద శాతం పేపర్లెస్ గవర్నెం గవర్నమెంట్గా అవతరించిన పట్టణం ఏది అంటే లేటెస్ట్గా ప్రపంచంలో ఒక పట్టణము హండ్రెడ్ పర్సెంట్ పేపర్లెస్ గవర్నమెంట్గా అవిత అవతరించింది అది ఏంటి అని చెప్పేసి అడిగారు ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి అబుదాబి దుబాయి ఖైరో ఇస్తాంబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఆన్సర్ వచ్చేసి దుబాయ్ దుబాయ్ పట్టణము ఈ మధ్యలో హండ్రెడ్ పర్సెంట్ పేపర్లెస్ గవర్నమెంట్గా అవతరించినటువంటి పట్టణము నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ నొప్పి లేని మరణం కోసం ఇటీవల స్విట్జర్లాండ్ ప్రభుత్వం సూసైడ్ మిషన్కు అనుమతి ఇచ్చింది దీనికి సంబంధించి సరికాని అంశం ఏంటి అంటే ఫోర్ ఆప్షన్స్లో ఒకటి రాంగు అదేంటో ఐడెంటిఫై చేయాలి సో నొప్పి లేని మరణం కోసం స్విట్జర్లాండ్ అయితే సూసైడ్ మిషన్కి అనుమతి ఇవ్వడం జరిగింది ఆప్షన్ ఏ వచ్చేసి ఈ మిషన్ పేరు సార్కో సార్కో అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చారు ఈ మిషన్ పేరట నెక్స్ట్ దీనికి దీనిని రూపొందించినది ఫిలిప్ నిస్ట్కే ఫిలిప్ నిస్ట్కే నెక్స్ట్ ఇదొక ఆప్షను నెక్స్ట్ మిషన్లో పడుకుంటే చాలు నొప్పి తెలియకుండానే నిమిషంలో మరణం పొందవచ్చు ఇదొక ఆప్షను నెక్స్ట్ ఈ మిషన్లో కారుణ్య మరణము పొందాలి అనుకుంటే వారికి ఎలాంటి అనుమతి అవసరం లేదు ఓకే సో ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఇచ్చారు అయితే ఆప్షన్ ఏ చూద్దాము ఈ మిషన్ పేరు సార్కో ఎస్ ఇది కరెక్టే దీనిని రూపొందించినది ఫిలిప్ నిస్ట్కే ఇది కూడా కరెక్టే నెక్స్ట్ ఈ మిషన్లో పడుకుంటే నొప్పి తెలియకుండానే నీ మిషన్లో మరణం పొందొచ్చు ఇది కూడా కరెక్ట్ ఆప్షనే ఫోర్త్ వన్ ఈ మిషన్లో కారణ్య మరణం పొందాలి అనుకుంటే ఎలాంటి అనుమతి అవసరం లేదనేది తప్పు దిస్ ఈజ్ రాంగ్ అయితే ఇక్కడ స్విట్జర్లాండ్ ప్రభుత్వంలో ఈ మిషన్లో కారణ్య మరణం అంటే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి అంటే నయం కాదు ఇంకా సో చాలా తీవ్రమైన వేదన అనుభవిస్తున్న వాళ్ళు కారణ్య మరణం పొందాలి అనుకుంటే దీనికి ప్రభుత్వానికి అప్లై చేసుకొని అనుమతి పొందాలి సెకండ్ పాయింట్ డాక్టర్ సర్టిఫికేట్ కూడా వైద్యుడి సర్టిఫికేట్ కూడా ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడే అనుమతిస్తారు అప్పుడు ఆ మిషన్లో పడుకుంటే సో అందులో మనకు కొంచెం ఒక ప్రాసెస్ ద్వారా అంటే అందులో పడుకున్న వ్యక్తి బాధను నొప్పిని తెలుసుకునే లోపే అంటే ఏం జరుగుతుంది అని తెలుసుకునే లోపే మరణం అయితే జరగడం జరుగుతుంది సో ఇది సూసైడ్ మిషన్కి సంబంధించినటువంటి న్యూస్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఈ క్రింది వాటిలో సరైన అంశం కానిది గుర్తించండి అంటే ఫోర్ ఆప్షన్స్లో మూడు కరెక్ట్ ఒకటి తప్పు అదేంటో గుర్తించాలి ఆప్షన్ ఏ పాకిస్తాన్లో బలవంతపు వివే వివాహాలు నిషేధం ఈ మధ్యలో పాకిస్తాన్లో బలవంతపు నిషేధాలు వివాహాలు నిషేధించారు అనేది ఒక ఆప్షను ఆఫ్ఘనిస్తాన్లో ఓపియం నల్లమందు సాగు నిషేధం అంటే మనకు మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ తయారీలో వాడేటువంటి ఓపియం ఉంటుంది కదా నల్లమందు దాన్ని నిషేధించారు ఆఫ్ఘనిస్తాన్లో అను అని ఒక ఆప్షను యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమరేటర్స్లో సినిమాలపై సెన్సార్ ఎత్తివేత సినిమాలపై సెన్సార్ అనేది ఉండకుండా ఎత్తివేశారని చెప్పేసి ఒక ఆప్షను నెక్స్ట్ సౌదీ అరేబియాలో తబ్లిగి జమాత్పై నిషేధం అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చారు సో ఇందులో మనకు ఆప్షన్ రాంగ్ ఏదంటే ఫస్ట్ వన్ మొదటిది పాకిస్తాన్లో బలవంతపు వివాహాలు నిషేధం అనేది తప్పు ఇది పాకిస్తాన్లో కాదు ఆఫ్ఘనిస్తాన్లో సో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ని చేజిక్కించుకున్న తర్వాత సో ఎన్నో రకాల చర్యలు చేపడుతున్న భాగంగా అందులో మహిళలకు సంబంధించి ఒక పాజిటివ్ అంశం ఏంటంటే బలవంతపు వివాహాలు వివాహాలు నిషేధించారు సో ఏ వ్యక్తికి కూడా బలవంతంగా వివాహం జరపొద్దు అని చెప్పేసి నిషేధించడం అయితే జరిగింది ఇది అక్కడ ఉన్నటువంటి మహిళలకు గుడ్ న్యూస్ అనమాట అది ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్కి కాదు అది ఆప్షన్ ఇక మిగతావన్నీ కరెక్టే ఆఫ్ఘనిస్తాన్లో ఓపిఎం సాగు నిషేధం సో ఈ అనేది చాలా ఎగుమతిదారుల్లో ఆఫ్ఘనిస్తాన్ కూడా చాలా టాప్ కంట్రీ అయితే అక్కడ దాన్ని నిషేధించడం జరిగింది నెక్స్ట్ యుఏఈ యునై యునైటెడ్ అరబ్ ఎమిరేటర్స్లో సినిమాలపై సెన్సార్ ఎత్తివేశారు సో అంటే ఇంగ్లీష్ చిత్రాలు విదేశీ చిత్రాలు ఉంటాయి కదా వాటిని సెన్సార్ చేయకుండా అంటే అవి ఎలాంటి సినిమాలన్నా కానీ ఎలాంటి అంశమైనా కానీ అక్కడ సినిమా ప్రదర్శించవచ్చు అని చెప్పేసి ఇచ్చారు అయితే ఆ సినిమాలకు సెన్సార్ ఎత్తివేసినారు కానీ ట్వంటీ వన్ ప్లేస్ అని చెప్పే ఒక కేటగిరీ అంటే ట్వంటీ వన్ ఏజ్ ఉన్న వాళ్ళే చూడాలి ఒక కేటగిరీ అయితే తీసుకురావడం జరిగింది యూఏఈలో చాలా మార్పులు జరుగుతున్నాయి ఆధునికీకరణ ఎక్కువగా జరుగుతున్న ఇస్లామిక్ కంట్రీ ఏదంటే యుఏఈ నెక్స్ట్ సౌదీ అరేబియాలో తబ్లిక్ జమాత్ అనే ఒక సంస్థ ఇది ఉగ్రవాద సంస్థ అని చెప్పేసి అక్కడ నిషేధించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ పద్నాలుగవ క్వశ్చన్ మే ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో ఉత్తర బంగాళాఖాతంలో నిర్వహించిన కార్పట్ కార్పట్ కోఆర్డినేటెడ్ పెట్రోల్ కోఆర్డినేటెడ్ పెట్రోల్ అని చెప్పేసి ఏ రెండు దేశాల సంబంధించింది సో మే ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ఉత్తర బంగాళాఖాతంలో జరిగినటువంటి ఒక పెట్రోలింగ్ అనమాట కార్పెట్ అని చెప్పేసి అంటాం దాన్ని కోఆర్డినేటెడ్ పెట్రోల్ ఇది ఏ దేశాలకు సంబంధించింది అని చెప్పేసి అడిగారు సో యాక్చువల్గా అయితే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి జరుగుతున్నటువంటి అంశము సో దేశాలు వచ్చేసి ఏవి అనే ఆప్షన్స్ ఇచ్చారు భారత్ చైనా ఒకటి భారత్ మరియు శ్రీలంక ఒకటి భారత్ మరియు బంగ్లాదేశ్ అనేది ఒకటి నెక్స్ట్ భారత్ మరియు మయన్మార్ అని చెప్పేసి ఫోర్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఆన్సర్ వచ్చేసి సి భారత్ మరియు బంగ్లాదేశ్ భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ పెట్రోలింగ్ అనమాట ఇది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ పదిహేనవ ప్రశ్న ఓకే ఇటీవల గోవాకు చేరుకున్న సూపర్ హార్నెట్ యుద్ధ విమానాలు ఏ దేశానికి చెందినవి సో ఇటీవల గోవాకు సూపర్ హార్నెట్ యుద్ధ విమానాలు అని చెప్పేసి రెండు యుద్ధ విమానాలు అయితే రావడం జరిగింది సో ఇవి యాక్చువల్లీ ఎందుకు వచ్చినాయి అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ ఓకే యుద్ధ నౌక అయినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంటుంది కదా విమాన వాహక నౌక దానిపైన మొహరించేందుకు క్షిపణులు అంటే ఈ యుద్ధ విమానాలు కావాలి కొనుగోలు చేయాలి అని చెప్పేసి ఇండియా డిసిజన్ తీసుకున్నది సో అందులో భాగంగా ఒక దేశమైతే మా యుద్ధ విమానాలు తీసుకోవడానికి పరిశీలించండి అని చెప్పేసి ఇక్కడ గోవాకు పంపించడం జరిగింది రెండు వచ్చినవి అవి ఇక్కడ వారం రోజుల పాటు తన ప్రదర్శన అంటే ఎట్లా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది యుద్ధంలో ఇట్లా అని చెప్పేసి ఏమంటారు పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఇచ్చిన తర్వాత నచ్చితే తీసుకోవచ్చు అయితే అవి ఏ దేశానికి సంబంధించినవి అని చెప్పేసి అడుగుతున్నారు ఇజ్రాయిల్ యుఎస్ఏ రష్యా ఫ్రాన్స్ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఆన్సర్ వచ్చేసి యుఎస్ఏ అమెరికాకు సంబంధించినటువంటివి సూపర్ హార్నెట్ యుద్ధ విమానాలు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ పదహారవ క్వశ్చన్ ఓకే ఇటీవల వార్తల్లో నిలిచిన బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించి క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి అని చెప్పేసి అంటున్నారు సో ఆప్షన్స్ వచ్చేసి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు అందులో సరైనవి మనం గుర్తించాలి ఇది సూపర్ సోనిక్ క్రూయేజ్ క్షిపణి సూపర్ సోనిక్ క్రూయేజ్ మిసైల్ అని చెప్పేసి ఇచ్చారు నెక్స్ట్ ఇది ధ్వని వేగానికి రెండు రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది అనేది ఒక అంశము నెక్స్ట్ ఇండియా మరియు రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి నెక్స్ట్ ఈ క్షిపణి పరిధి వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు నెక్స్ట్ ఈ క్షిపణిల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చినటువంటి తొలి దేశము ఫిలిప్పీన్సు సో యాక్చువల్గా ఈ ఈ అంశంపైనే ఒక దేశము ఆర్డర్ ఇచ్చింది దానిపైనే ఈ మధ్య వార్తల్లో నిలిచింది అది ఫిలిప్పీన్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు నెక్స్ట్ వీటి కొనుగోలుకు సంబంధించిన కాంట్రాక్ట్ వాల్యూ విలువ వచ్చేసి రెండు వేల ఏడు ఏడు వందల ఎనభై కోట్లు అని చెప్పేసి ఏబిసిడి ఈఎఫ్ అని చెప్పేసి ఆరు ఆరు అంశాలు ఇచ్చారు అందులో సరైనవేవో చూద్దాము ఆప్షన్ ఏ చూద్దాము ఫస్ట్ది ఇది సూపర్ సోనిక్ క్రూయజ్ మిసైల్ ఎస్ ఇది కరెక్టే సూపర్ సోనిక్ క్రూయేజ్ మిసైల్ నెక్స్ట్ ఈ సూపర్ సోనిక్ క్రూయేజ్ మిసైల్స్ అంటే ఏంటివనేది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చెప్తాను నెక్స్ట్ బి ఇది ధ్వని వేగానికి రెండు రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది ఇది రాంగ్ ఎందుకు రాంగ్ అంటే ఇది ధ్వని వేగానికి రెండు రెట్లు కాదు మూడు రెట్లు త్రీ టైమ్స్ స్పీడ్తోన మూడు రెట్ల వేగంతోన ప్రయాణిస్తుంది నెక్స్ట్ ఇండియా రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి ఇవి కరెక్టే ఏ కరెక్టే సి కరెక్టే ఇండియా రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేయడం జరిగింది వాటి పేర్లు కూడా ఆ రెండు దేశాల్లో ఉన్నటువంటి నదుల పేర్ల మీదుగానే పెట్టారు అందులో మన దేశంలో బ్రహ్మహౌస్ అంటే బ్రహ్మపుత్ర రష్యాలోని మాస్కో మాస్కో అనుకుంటా ఒక నది పేరు మీదుగా బ్రహ్మహౌస్ అని చెప్పేసి పెట్టడం జరిగింది నెక్స్ట్ ఈ క్షిపణి పరిధి వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు అన్నారు ఇది రాంగు రెండు వేల తొమ్మిది వందలు కాదు ఒక సున్నా తీసేయండి రెండు వందల తొంభై కిలోమీటర్లు ఒరిజినల్ పరిధి అనమాట టూ నైన్టీ కిలోమీటర్స్ అయితే ఇప్పుడు పెంచుతున్నారు త్రీ ఫిఫ్టీ వరకు కూడా చేస్తున్నారు సో టూ నైంటీ కిలోమీటర్స్ అనేది దీని యొక్క రేంజ్ నెక్స్ట్ ఈ క్షిపణుల కొనుగోరుకు ఆర్డర్ చేసినటువంటి తొలి దేశం ఫిలిప్పీన్స్ అన్నారు ఎస్ దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఫిలిప్పీన్స్ దేశము మొట్టమొదటిగా వీటిని దిగుమతి చేసుకోవడానికి మన నుంచి కాంట్రాక్ట్ తీసుకున్నారు కొనుగోలు చేస్తామని చెప్పేసి నెక్స్ట్ వీటి కాంట్రాక్ట్ వాల్యూ వచ్చేసి రెండు వేల ఏడు వందల ఎనభై కోట్లు ఇది కూడా కరెక్టే సో ఏసీఈఫ్ కరెక్టు బీడీ తప్పు ఏసీఈఫ్ చూద్దాం ఉన్నాయో ఓకే సో ఇక్కడ ఆప్షన్ డి ఆప్షన్ డి వచ్చేసి ఏసీఎఫ్ అని ఉంది ఇది కరెక్ట్ ఆన్సరు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ పదిహేడవ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ ఇటీవల భారత్ ఐక్యరాజ్య సమితిలోని ఏ విభాగంలోని నాలుగు కమిటీలకు ఎన్నికయింది సో ఐక్యరాజ్య సమితికి ఉన్నటువంటి డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి కదా బాడీస్ వాటిలో ఒకదానికి ఒక దానిలోని నాలుగు కమిటీలకు ఇండియా కూడా ఎలెక్ట్ ఎలక్ట్ కావడం జరిగింది ఎన్నికయింది అవేంటి అని చెప్పేసి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు జనరల్ అసెంబ్లీ ఆర్థిక సామాజిక మండలి భద్రతా మండలి అంతర్జాతీయ న్యాయస్థానం అని చెప్పేసి ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి బి ఆర్థిక సామాజిక మండలిలోని నాలుగు విభాగాలకు నాలుగు కమిటీలకు ఎన్నికయింది ఇండియా అయితే నేను మీకు ఇస్తున్నటువంటి వర్క్ హోంవర్క్ ఏంటంటే ఆ నాలుగు కమిటీలు ఏంటో మీరు సర్చ్ చేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఆ నాలుగు కమిటీలు అవి ఎక్కడుంటాయంటే ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక మండలిలోని నాలుగు కమిటీలకు భారత్ ఎన్నికయింది నెక్స్ట్ ఇటీవల ప్రారంభమైన రెండవ విడత ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణుల సరఫరా ఏ రెండు దేశాల మధ్య కలదు సో ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణులు అనేది చెప్పేసి వాటికి సంబంధించి డీలింగ్ ఒకటి ఉంది సో తొలి దశ కాకుండా రెండవ దశ అంటే సెకండ్ టర్ము ఈ ఈ క్షిపణుల సరఫరా అనేది ఈ మధ్యలో ప్రారంభమైంది అయితే అవి ఏ రెండు దేశాల మధ్యలో అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చారు అవి ఏంటో చూద్దాము ఆప్ ఆప్షన్ ఏ భారత్ రష్యా ఆప్షన్ బి భారత్ ఫ్రాన్సు భారత్ ఇజ్రాయేలు భారత్ యుఎస్ఏ అంటే ఇండియాతో ఉన్నటువంటి ఒప్పందం అని క్లియర్గా అర్థమవుతుంది అదర్ కంట్రీ ఇంకో కంట్రీ ఏదో చూడాలి అయితే దిగుమతి చేసుకుంటుంది సరఫరా ద్వారా తీసుకుంటుంది ఏదంటే ఇండియా అంటే ఇండియాకు ఆ దేశం నుంచి వస్తాయి ఎస్ ఫోర్ ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షేపణులు అది ఆప్షన్ ఏంటి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ భారత్ రష్యా అయితే యాక్చువల్గా ఉక్రెయిన్ సంక్షోభం ఉక్రెయిన్ సంక్షోభం స్టార్ట్ అయిన తర్వాత ఈ రష్యా పైన అనేక కండిషన్ అంటే అనేక నియంత్రణ కోసం కండిషన్స్ పెట్టినాయి అన్ని దేశాలు యుఎస్ఏ కావచ్చు బ్రిటన్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది అందులో భాగంగా మనకు ఈ యుద్ధ ఈ క్షిపణుల సరఫరా ఆగిపోతుంది అనుకున్నారు అందరూ కానీ అవన్నీ ఏవి పట్టించుకోకుండా యథాతథంగా ప్రారంభమైంది భారత్ రష్యా మధ్యలో సో భారత్ భారత్కు రష్యా నుంచి ఇవి సరఫరా అవుతున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ రెండు వేల ఇరవై రెండు మార్చ్ ఆరు నుంచి ఇరవై ఏడు వరకు బ్రిటన్లో జరిగిన బహుళ దేశీయ అంటే మల్టిపుల్ కంట్రీస్ అనమాట వైమానిక విన్యాసాలు కోబ్రా దాని పేరు కోబ్రా వారియర్ కోబ్రా వారియర్కు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి సో మార్చ్ ఓకే సో మార్చ్ సిక్స్త్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగినవి బ్రిటన్లో కోబ్రా వారియర్ అని చెప్పి అని చెప్పేసి వైమానిక విన్యాసాలు చాలా దేశాలు పార్టిసిపేట్ చేశాయి అందులో టూ టూ పాయింట్స్ ఇచ్చి ఏది కరెక్ట్ ఏది తప్పని చెప్పేసి అడుగుతున్నారు ఆప్షన్ ఏ ఏ పాయింట్ ఏంటంటే ఈ విన్యాసాలకు భారత్ ఐదు తేలికపాటి తేజస్ యుద్ధ విమానాలను పంపింది అనేది ఒక ఆప్షను రెండవది ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా భారత్ ఈ విన్యాసాల నుంచి వైదొలిగింది అనేది ఒక ఆప్షను సో ఈ రెండు ఆప్షన్స్ విరుద్ధంగా ఉన్నాయి అంటే ఏదో ఒకటే కరెక్టు సో ఇక్కడ మనకు ఆప్షన్ సి అయినటువంటి ఏ మరియు బి తప్ రెండు సరైనవి అనేది కూడా ఎలిమినేట్ చేయొచ్చు నెక్స్ట్ ఏ మరియు బి రెండు తప్పు అనేది కూడా ఎలిమినేట్ చేయొచ్చు ఎందుకంటే ఒకటి రైట్ ఒకటి రాంగ్ అయ్యే అవకాశం ఉంది సో నెక్స్ట్ ఏది రైట్ ఏది రాంగో చూద్దాము ఐదు తేలికపాటి యుద్ధ విమానాలను పంపించింది అనేది రాంగ్ యాక్చువల్లీ ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన పంపిస్తాము అని చెప్పేసి ప్రకటించారు కానీ వెంటనే త్రీ డేస్లోనే మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకొని పంపించట్లేదు మేము పాల్గొనట్లేదు వైదొలుగుతున్నామని చెప్పేసి ప్రకటించింది ఫిబ్రవరి ఇరవై ఆరున సో ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా భారత్ ఈ విన్యాసాల నుంచి వైదొలిగింది అనేది కరెక్టు ఓన్లీ బి ఓకే ఇక్కడ ఓన్లీ బి కరెక్ట్ కాబట్టి బి ఆప్షన్ బి మాత్రమే సరైనది అనేది మనం గుర్తించాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ భారత్ రూపొందించిన యూపీఐ యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ఏదైతే ఉందో భారత్ రూపొందించింది అది ఇటీవల ఏ దేశంలో అమల్లోకి రానున్నట్లు ఎన్సిపిఐ తెలిపింది ఓకే సో ఈ ఎన్సిపిఐ అనేది ఈ పేమెంట్స్కి సంబంధించినటువంటి ఒక అధికార సంస్థ సో ఇది ఏం చేసిందంటే ఇండియానే కాకుండా ఇంకొక దేశంలో కూడా ప్రారంభమవుతుంది భారత్ రూపొందించినటువంటి యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి ప్రకటించింది అది ఏ దేశము అని చెప్పేసి ఇచ్చారు బంగ్లాదేశు శ్రీలంక నేపాల్ భూటాన్ అని చెప్పేసి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి నేపాల్ నేపాల్ దేశంలో ఇండియా కాకుండా అదర్ కంట్రీలో ఈ భారత్ రూపొందించిన యూపీఐ పేమెంట్స్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ ఇరవై ఒకటవ ప్రశ్న అసెర్షన్ రీజన్ అనే మోడల్ ఇచ్చాను టర్కీ దేశం పేరును తుర్కీఏగా మార్పుకు యుఎన్ఓ ఆమోదం తెలిపింది టర్కీయే దేశం యొక్క పేరునంట తుర్కీఏ అనే పేరుగా మార్చడానికి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఓకే సో ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపినట్లుగా యుఎన్యో జనరల్ సెక్రటరీ పే అంటే తెలిపారు అని చెప్పేసి ఒక పాయింట్ అనమాట నెక్స్ట్ రీజన్ ఎందుకు అని చెప్పేసి ఒకటిచ్చారు తమ దేశాన్ని సరికొత్త బ్రాండ్గా మార్చడానికి అదేవిధంగా కొన్ని అవరాధాలకు కారణమైన పక్షి పేరు అంటే టర్కీ అనేది పక్షి పేరు అనమాట ఈ పక్షి పేరును తన దేశం యొక్క పేరులో లేకుండా చేయడానికి ఈ పేరు మార్పిడి జరిగింది అని చెప్పేసి రీజన్ ఇచ్చారు అయితే ఇవి రెండు కరెక్టా కాదా చూద్దాము ఇక్కడ ఆప్షన్స్ డిస్కస్ చేయడానికి ఏం లేదు ఆప్షన్ ఏ ఏముంటుంది ఏ మరియు ఆర్ రెండు సరైనవి ఏకు ఆర్ సరైన వివరణ అని చెప్పేసి ఇస్తారు రెండవది ఏ మరియు ఆరు సరైనవే కానీ ఏకు ఆర్ సరైన వివరణ కాదని ఇస్తారు ఇక మూడోది నాలుగోది ఒకటి సరైనది ఒకటి తప్ప అని చెప్పేసి అట్లా ఇస్తుంటారు సో ఇక్కడ ఈ రెండు కరెక్టే అసర్షన్ కరెక్టే రీజన్ కరెక్టే దానితో పాటు ఈ ఏకి ఆర్ సరైన వివరణ కూడా టర్కీ దేశంలో టర్కీ దేశం యొక్క పేరు అనేది టర్కీ అంటే ఒక పక్షి పేరు ఆ పక్షి పేరు ఏం సూచిస్తుంది అంటే ఒక కీడుకు ఒక చెడుకు ఆ దేశం యొక్క నాశనానికి ప్రతీకగా ఒక బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా ఆ నేమ్ ఉంటుంది అందుకని చెప్పేసి దాన్ని తొలగించి పేరు మార్చాలని ఎప్పటి నుంచో డిమాండ్ జరుగుతుంది దాంట్లో భాగంగానే ఆ దేశం యొక్క పేరును తుర్కీయే అని చెప్పేసి మార్చుతున్నట్లు వాళ్ళు చెప్పారు దీనికి యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా ఆమోదం తెలిపింది సో ఆన్సర్ వచ్చేసి ఏ మరియు ఆర్ రెండు సరైనవి ఏకు ఆర్ సరైన వివరణ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ ఇరవై రెండవ ప్రశ్న జంతువుల నుండి మనుషులకు సోకే కాంగో ఫీవర్ కాంగో ఫీవర్ అనేది జంతువుల నుంచి మనుషులకు వస్తుంది ఇటీవల ఏ దేశంలో విస్తరిస్తుంది విజృంభిస్తుంది అనేది ఇక్కడ క్వశ్చను ఈ కాంగో ఫీవర్ అనేది ఒక రకమైనటువంటి జ్వరము అయితే ఇది జంతువుల నుంచి పెంపుడు జంతువులు కావచ్చు ఎద్దులు ఆవులు పశువులు గొర్రెలు మేకలు పందులు ఇలాంటివి ఉంటాయి కదా వీటికి సోకుతుంది వీటికి సోకిన తర్వాత వాటి నుంచి వాటి రక్తాన్ని టచ్ చేసినప్పుడు ముట్టుకున్నప్పుడు కానీ వాటికి సంబంధించినటువంటి అంటే జంతు వద అంటే వాటిని కోసే ఉంటాయి కదా జంతు వద కేంద్రాలు వాటిలో నుంచి కానీ ఇలా రకరకాలుగా మనుషులకు సోకుతుంది మనుషులకు సోకిందంటే మనుషులకు ఈ శ్వాస ఆడకపోవడము తలనొప్పి జ్వరము ఇలాంటి లక్షణాలతోన మరణించే అవకాశం ఉంటుంది దీని మరణాల రేటు కూడా ఎక్కువగానే ఉంది సో టెన్ టు ఫార్టీ పర్సెంటేజ్ అంటే ప్రతి వంద మందిలో పది నుంచి నలభై మంది వరకు మరణిస్తున్నారు సో ఈ ఈ డెత్ రేట్ అనేది చాలా ఎక్కువ వెరీ వెరీ డేంజరస్ సో దీనికి సంబంధించి ఏ దేశంలో విస్తరిస్తుంది ఈ మధ్య కాలంలో అనేది క్వశ్చన్ ఆప్షన్స్ వచ్చేసి నైజీరియా ఖాంగో ఇరాను ఇరాక్ అని చెప్పేసి ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఆన్సర్ వచ్చేసి ఇరాక్ ఇరాక్ దేశంలో విస్తరిస్తుంది నైజీరియాలో కాదు కాంగోలో కాదు ఇరాన్లో కాదు అయితే ఆఫ్రికా ఆసియా ఈ ఖండాల్లో ఉన్న ఇతర దేశాలు ఈ దేశాల్లో కూడా ఉంది కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎక్కువగా విస్తరిస్తుంది ఇరాక్ కంట్రీలో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ ఇరవై మూడవ ప్రశ్న రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కాలానికి గాను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికైన వాటిలో సరికానిది ఏది అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫోర్ కంట్రీస్లో ఒక కంట్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కాలానికి భద్రతా మండలికి సెలెక్ట్ అయినది కాదు అనమాట అదేదో గుర్తించాలి ఆప్షన్స్ వచ్చేసి జపాన్ భారత్ మాల్టా మొజాంబిక్ అని చెప్పేసి ఇచ్చారు జపాన్ భారత్ మాల్టా మొజాంబిక్ ఇందులో ఆన్సర్ వచ్చేసి భారత్ భారత్ ఆల్రెడీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ కాలానికి ఎన్నికయింది సో ఇప్పుడు ఈ ట్వంటీ టూ అయిపోయిన తర్వాత భారత్ దిగిపోతుంది సో ట్వంటీ త్రీ జనవరి నుంచి వేరే కంట్రీస్ వస్తాయి సో భారత్ అనేది కాదు ఈ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కాలానికి ట్వంటీ వన్ ట్వంటీ టూకు మాత్రమే ట్వంటీ వన్ ట్వంటీ టూకు మాత్రమే భారత్ ట్వంటీ త్రీ నుంచి ఉండదు సో జపాన్ ఉంది మాల్టా ఉంది మొజాంబిక్ ఉంది ఈ మూడు కంట్రీస్తో పాటు ఇంకా రెండు కంట్రీస్ కూడా ఉన్నాయి ఆ రెండు కంట్రీస్ ఏవో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఇటీవల ఏ దేశము తన కరెన్సీ పర్యవేక్షణ జాబితాలో భారత్ను చేర్చింది సో ఆ దేశం యొక్క కరెన్సీ పర్యవేక్షణ జాబితా అనేది ఒకటి ఉంటుంది దానిలో రకరకాల దేశాలకు సంబంధించిన కరెన్సీలను దేశాలను చేరుస్తూ ఉంటుంది సో అందులో వచ్చేసి ఈ భారత్ను చేర్చినటువంటి దేశం ఏది అని చెప్పేసి ఇచ్చారు బ్రిటనా జర్మనీయా చైనానా అమెరికానా అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి డి అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఐక్యరాజ్య సమితి రాయబారిగా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ రాశాను అయితే ఎందుకు ఇది మర్చిపోయి తర్వాత రాదాం అనుకుని ఆప్షన్స్ రాయలేదు ఒక కరెక్ట్ ఆన్సర్ అంటే ఆన్సర్ ఏదో మాత్రమే రాశాను ఇది డైరెక్ట్గా చెప్తున్నాను ఐక్యరాజ్య సమితి రాయబారిగా ఇటీవల నియామకమైనటువంటి వ్యక్తి అమన్ దీప్ సింగ్ గిల్ అమన్ దీప్ సింగ్ గిల్ అనే వ్యక్తి అయ్యారు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ ప్రపంచంలోనే ఎత్తైన తపాలా కార్యాలయంగా ఇటీవల గుర్తింపు పొందినటువంటి హిక్కిం తపాలా కార్యాలయం ఏ రాష్ట్రంలో కలదు హిక్కిం అనే తపాలా కార్యాలయము ప్రపంచంలోనే ఎత్తైన తపాలా కార్యాలయంగా ఈ మధ్యలో గుర్తింపు పొందింది అది సముద్ర మట్టానికి పద్నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు మీటర్ల ఎత్తులో పద్నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు మీటర్ల ఇది ఫీట్లా చూస్తాను ఇది ఓకే సో ఎత్తులో ఉన్నట్లుగా ప్రకటించడం జరిగింది సో అది ఎక్కడ ఉంది ఏ రాష్ట్రం అని చెప్పేసి అడిగారు సిక్కిం ఒకటి ఉత్తరాఖండ్ ఒకటి హిమాచల్ ప్రదేశ్ ఒకటి అరుణాచల్ ప్రదేశ్ ఒకటి అని చెప్పేసి మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఓకే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి హిక్కిం అనే తపాలా కార్యాలయం ప్రపంచంలోనే అత్యంత ఎత్తున ఉన్నటువంటి తపాలా కార్యాలయంగా గుర్తింపు పొందింది ఇక్కడ పద్నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు అనేది మీటర్లు కాకపోవచ్చు అంత మీటర్లు ఉండదు హిమాలయ పర్వతం యొక్క ఎవరెస్ట్ శిఖర శిఖరమే అంత లేదు ఇది ఫీట్లే ఉంటుంది కన్ఫామ్గా ఫీట్లే ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఇక్కడ తయారు చేసిన అనే వర్డ్ రాయలేదు మర్చిపోయినా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అంతరిక్షంలోకి రాకెట్ను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రాకెట్ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన పదవ దేశంగా ఇటీవల గుర్తింపు పొందిన దేశమేది సో సొంత పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి రాకెట్ను ప్రవేశపెట్టిన టెన్త్ కంట్రీగా రికార్డులోకి వచ్చింది సో అది ఏ దేశం అని చెప్పేసి అడిగారు ఆప్షన్ ఏ దక్షిణ కొరియా ఉత్తర కొరియా పాకిస్తాన్ ఇజ్రాయెల్ అని చెప్పేసి ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి దక్షిణ కొరియా సో ఈ సౌత్ కొరియా సొంత పరిజ్ఞానంతో రాకెట్ని తయారు చేసి వాటి నుంచి శాటిలైట్స్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం జరిగింది ఇలా సొంత పరిజ్ఞానంతో తయారు చేసిన పదవ దేశంగా అవతరించింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఇటీవల ఏ దేశంకు చమురు కొనుగోలుకై మూడు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రుణం అప్పు ఇవ్వనున్నట్లు భారత్ ప్రకటించింది సో ఇటీవల ఒక దేశానికి మన దేశము మూడు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లు అప్పు ఇస్తాను అని చెప్పేసి ప్రకటించింది ఎందుకోసం అంటే చమురు కొనుగో సో అది ఏ దేశంకి అని చెప్పేసి ఇచ్చారు నేపాల్ శ్రీలంక భూటాన్ పాకిస్తాన్ అనేది ఆప్షన్స్ ఆన్సర్ వచ్చేసి పా శ్రీలంక శ్రీలంక దేశానికి మూడు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లు రుణం ఇవ్వడానికి భారత్ సిద్ధపడింది ఎందుకు అంటే శ్రీలంకలో సంక్షోభం కారణంగా అక్కడ చమురు అనేది కూడా అక్కడ సంక్షోభంగా మారింది చాలా క్రిటికల్ సిచ్యుయేషన్లో ఉంది కాబట్టి దానికి కొనుగోలు కొనుగోలు చేయడం కోసం ఇంత అప్పిస్తామని చెప్పేసి ఇండియా ముందుకు రావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ ఇటీవల ఏ దేశానికి హైటెక్ రాకెట్ వ్యవస్థల సరఫరాకు బ్రిటన్ నిర్ణయం తీసుకుంది సో ఒక దేశానికి సంబంధించి హైటెక్ రాకెట్ వ్యవస్థలను మేము సరఫరా చేస్తాము అని చెప్పేసి బ్రిటన్ అయితే ప్రకటించడం జరిగింది డిసిజన్ తీసుకుంది అది ఏ దేశానికి అని చెప్పేసి అడుగుతున్నారు ఉక్రెయిన్ ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అని చెప్పేసి ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి ఉక్రెయిన్ ఉక్రెయిన్ దేశానికి ఇవ్వడం కోసం బ్రిటన్ అనేది సిద్ధపడింది రెడీగా ఉంది నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇటీవల రెండవసారి ఎవరు ఎన్నికయ్యారు ఫ్రాన్స్కి అధ్యక్షుడిగా అని చెప్పేసి ఆన్సర్స్ ఇచ్చారు ఆప్షన్స్ మార్కోస్ జూనియర్ జస్టిస్ ట్రూడో ఎలిజబెత్ బోర్ను ఇమాన్యుయల్ మక్రాన్ అని చెప్పేసి ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి ఇమాన్యుయల్ మక్రాన్ ఫ్రాన్స్కి అధ్యక్షుడిగా రెండోసారి తిరిగి ఎన్నికయ్యాడు ఇమాన్యుయల్ మక్రాన్ ఇక ఎలిజబెత్ బోర్న్ వచ్చేసి ఫ్రాన్స్ దేశానికే కానీ ప్రధానిగా ఎన్నికైనటువంటి వ్యక్తి సో సో ఇవి క్వశ్చన్స్ టాప్ థర్టీ క్వశ్చన్స్ మ్యాక్సిమం అంతర్జాతీయ అంశాలు ఆరు నెలలకు సంబంధించి ప్రతి అంశాన్ని ఇంపార్టెంట్ టాపిక్ని కవర్ చేసిన సో మీకు బయట ఉండే బుక్స్ కావచ్చు ఇతర ఛానల్స్ కావచ్చు ఎక్కడైనా నేను మ్యాక్సిమం చూసినా డైరెక్ట్ క్వశ్చన్స్ ఏ ఉన్నాయి ఇట్లా మల్టిపుల్ చాయిస్ ఇట్లాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వలేదు సో ఇది మీకు బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఇచ్చిన అయితే మీకు ఇలాంటివి అన్ని టాపిక్స్ కావాలి అంటే అంతర్జాతీయం ఒకటే కాదు జాతీయము ప్రాంతీయము అంటే తెలంగాణ క్రీడలు ఇతర అన్ని రకాల అంశాలకు కావాలి అంటే కామెంట్ చేయండి మీకు ఇస్తాను నెక్స్ట్ వీడియోస్ చేస్తాను ఇక వీడియో ఈ వీడియోలో ఇచ్చినటువంటి కంటెంట్ అనేది నేను పీడిఎఫ్ అయితే ఇవ్వను ఎందుకంటే నేను తయారు చేస్తున్నటువంటి బిగ్ బ్యాంక్లో ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి వీటితో పాటు ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా యాడ్ అవుతాయి సో అందుకని చెప్పేసి ఒక వన్ మంత్ అయితే మీకు బుక్ రిలీజ్ చేస్తాను ఇమీడియట్గా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఈ వీడియోని చూడండి వన్ టు వన్ టూ టైమ్స్ చూస్తే మీకు వీటి మీద గ్రిప్ వస్తుంది ఇప్పుడు పుస్తకం అంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని డౌన్లోడ్ చేసుకొని రాసుకొని లేదంటే చదువుకునేంత టైం కూడా ఉండదు వీడియోని రెండు సార్లు మూడు సార్లు వింటే మీకు బాగా గుర్తుండిపోతాయి ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఓకే ఇక కంటెంట్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్